నమస్కారం అండి, ధనలక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థములు: 1 కప్పు సేమియా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం చిన్న ముక్క, 2 కరివేపాకు రెమ్మలు, పచ్చిమిరపకాయలు. తాలింపు వేసుకోవడానికి ఆవాలు 1 అర స్పూను, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, పచ్చిశనగపప్పు 1 స్పూను, జీడిపప్పు. టేస్ట్ సరిపడినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని సేమియాని వేపుకోవాలి. కొంచెం సిమ్లో వేపాలి సేమియాని. సేమియా ఇలా డైరెక్ట్గా వండితే అంతగా బాగోదు, కొంచెం కలర్ వచ్చేంతవరకు, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపాలి. ఇలా సిమ్లోనే ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది మనం ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ పోపులన్నీ వేసుకొని 1-2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా కొద్దిగా కలుపుతూ ఉండాలి. తాలింపు వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి కొంచెం మరగనివ్వాలి. మూత పెట్టుకుందాం 1-2 నిమిషాలు. మూత తీసి చూద్దాం, ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం సేమియాని వేసి కలుపుకోవాలి. ఇది ఉడికినంత వరకు 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాం, ఇదిగోండి ఈ విధంగా అవుతుంది. మనకి ఇంకా సేమియా త్వరగా అవ్వాలి ఉప్మా అనుకుంటే సేమియా ఉప్మా, ముందుగా సేమియాని వేసి ఉంచుకోవాలి. ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మాను తయారు చేసుకోవచ్చు. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయినా సేమియా ఉప్మా రెడీ. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.